1992 మే 11న విశాఖపట్నంలో బసవరాజు దంపతులకు జన్మించాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవారు. రాజ్ తరుణ్కి 5th క్లాస్ నుండే సినిమాలంటే ఇష్టం ఉండేది. ఎక్కువగా సినిమాలు చూసేవాడు. అతని స్నేహితులకి తను చూసిన ఏ సినిమా కథైనా చెబుతుండేవాడు. ఆ కథ గురించి విశ్లేషణ చేసేవాడు. 8th క్లాస్ చదువుతున్నప్పుడు అంటే 2005లో షార్ట్ ఫిల్మ్లు తీసి యాక్టింగ్ నేర్చుకోవచ్చు అన్న సలహా కొంతమంది ఇవ్వడంతో షార్ట్ ఫిల్మ్లు ఎలా తీయాలా అని ఆలోచించాడు. అదే సమయంలో వాళ్ళ నాన్నగారు ఎప్పుడో కొన్న ఒక డిజిటల్ కెమెరా ఉంటే దాంతో వీడియో తీయొచ్చేమో అని చెక్ చేశాడు. కానీ ఎక్కడ షూటింగ్ చేయాలన్న ఆలోచన చేసినప్పుడు అప్పుడే వాళ్ళ పక్కింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడంతో ఆ ఇంటిలో తీయడానికి ప్లాన్ చేశాడు. ఒక స్టూల్ పెట్టి ఇంకా ఎత్తు కోసం కొన్ని పుస్తకాలు పెట్టి దాని మీద కెమెరా పెట్టి తనే కెమెరా ఆన్ చేసుకుని యాక్టింగ్ చేశాడు. ఆ వీడియోని తనే ఎడిటింగ్ చేసుకుని వాళ్ళ నాన్నగారికి చూపించాడు. ఆయన ఆ వీడియో చూసి ఈ కెమెరాతో బాగానే చేశారు అని మెచ్చుకొని ఒక హ్యాండీ కెమెరా కొని ఇచ్చారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ 9th క్లాసులో చేరాక స్కూల్ నుండి రావడం, షార్ట్ ఫిల్మ్ కోసం కథలు రాసుకోవడం, ఇదే తన రోజు పని. ఆదివారాలు అలాగే మిగతా రోజుల్లో సెలవులు దొరికినప్పుడు షూటింగ్స్ ప్లాన్ చేసేవాడు. అలా 9th క్లాస్ నుండే తను, తన ఫ్రెండ్ భరత్ కుమార్, కేశవ్ కిరణ్, సుభాష్, ధీరజ్ మరికొంతమంది ఫ్రెండ్స్తో ఖాళీ దొరికినప్పుడల్లా షార్ట్ ఫిల్మ్స్ తీయడమే పనిగా పెట్టుకున్నారు. వైజాగ్లో ఉన్న అన్ని లొకేషన్లు వాడేశారు. వీళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ 2009లో సుభాష్ చంద్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని అప్లోడ్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్టర్గా నటించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి తను కూడా కథలు అందించాడు. నిజానికి రాజ్ తరుణ్ దర్శకుడవ్వాలనే ప్రయత్నించేవాడు. అతనెప్పుడు నటుడవ్వాలనుకోలేదు. మంచి రచయితగా దర్శకుడు అవ్వాలనుకునేవాడు. 2011లో బీటెక్ చదువుతున్నప్పుడు ఇక అతను చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళి సినీ ప్రయత్నాలు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాడు. వాళ్ళ నాన్నగారు బీటెక్ పూర్తి చేసి వెళ్ళురా అని ఎన్నోసార్లు చెప్పారు. కానీ రాజ్ తరుణ్ వినిపించుకోకుండా హైదరాబాద్ వచ్చేశాడు. ఇదే వాళ్ళ నాన్నగారికి తెచ్చిన కోపం. హైదరాబాద్ వచ్చేశాక యూసఫ్గూడ, ఫిల్మ్నగర్, కృష్ణానగర్లో ఉన్న సినీ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అదే సమయంలో గోల్కొండ హై స్కూల్ సినిమా నిర్మాత రామ్ మోహన్ గారు గోల్కొండ సినిమా తర్వాత మరో లో బడ్జెట్ మూవీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన డైరెక్టర్ రమేష్ వర్మ దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన విరించి వర్మ అనే కుర్రోడు చెప్పిన కథ నచ్చి అంతా కొత్త వాళ్ళతో తక్కువ బడ్జెట్ సినిమా నిర్మించాలనుకున్నారు. ఆ సమయంలోనే రాజ్ తరుణ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. రాజ్ తరుణ్ అదృష్టం ఏమిటంటే ఆ సమయంలో నిర్మాత రామ్మోహన్ గారు ఉండడం. ఆయన రాజ్ తరుణ్ని చూసి వివరాలన్నీ అడిగి చక్కగా బీటెక్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోకుండా ఈ సినీ ఫీల్డ్లో కష్టాలు ఎందుకు పడతావు అని చిన్నగా మందలించారు. ఒకసారి సినీ ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా సాధించాలని కోరిక కలిగితే వెనక్కి వెళ్ళలేము కదా సార్ అని సమాధానం చెప్పాడు రాజ్ తరుణ్. సరే, ఇంతకీ నువ్వేం చేశావు అని అడిగారు నిర్మాత గారు. అప్పుడు రాజ్ తరుణ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని యూట్యూబ్లో చూపించాడు. అవి చూసిన రామ్మోహన్ గారు ఇంప్రెస్ అయ్యి, సరే ఒక పని చేయి, మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్నాళ్ళు పనిచేయి, సినిమా మొదలయ్యేంత వరకు నెలకు 1500 రూపాయలు ఇస్తాం, సినిమా మొదలైన తర్వాత ఎంతో కొంత పెంచుతాం అని చెప్పారు. దానికి వెంటనే రాజ్ తరుణ్ ఒప్పుకున్నాడు. తర్వాత విరించి వర్మకి పరిచయం చేయించి తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయమన్నారు. ఆ రోజు అంటే 2011 అక్టోబర్ నుంచి ఆఫీస్కి రావడం, అక్కడ ఆర్టిస్టులు ఇచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసి అందులో నెంబర్స్ ద్వారా మళ్ళీ ఆర్టిస్టులకి ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఆడిషన్ చేయడం, ఇదే తన దినచర్యగా మారింది. అయితే రాజ్ తరుణ్కి మధ్యాహ్న భోజనం వసతి కూడా అక్కడే కల్పించారు. అప్పుడప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా పాల్గొనేవాడు. ఆ సినిమా స్క్రిప్ట్ తెలిసాక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ తను కూడా చేయాలనుకున్నాడు. అయితే డైరెక్టర్ని అడిగితే ఏమైనా అంటారేమోనని భయపడ్డాడు. 1 సంవత్సరం పాటు చిన్న చిన్న ఆర్టిస్టులని ఆడిషన్ చేశాడు. అసలు ఈ సినిమా మొదలవుతుందో అవ్వదో అన్న అనుమానం కూడా వచ్చి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసుకుంటే బెటర్ అని అనుకున్నాడు కూడా. అనుకున్నట్లుగానే రామ్మోహన్ గారు కూడా రాజ్ తరుణ్ని పిలిపించి, బాబు ఈ సినిమా మొదలయ్యేసరికి చాలా టైం పడుతున్నట్లుంది, సినిమా మొదలయ్యే టైంకి మళ్ళీ పిలిపిస్తామని చెప్పి రాజ్ తరుణ్ని పంపించేశారు. దాంతో మనోడికి ఏం చేయాలో తెలియక 13 రోజులు బాధతో అలాగే యూసఫ్గూడలో రూమ్లోనే ఉండిపోయి ఒక్కపూట భోజనంతో గడిపేశాడు. అయితే 14వ రోజు మళ్ళీ రామ్మోహన్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే సంతోషంగా ఆఫీస్కి వెళ్ళాడు. సినిమా త్వరలో మొదలవుతుంది, హీరో కోసం మంచి కుర్రాలని సెలెక్ట్ చేయు అని చెప్పారు. అప్పటికే హీరోయిన్గా ఆవికా గోర్ని సెలెక్ట్ చేశారు. హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇంచుమించు 30 మందిని హీరో కోసం ఆడిషన్ చేశారు. అప్పుడు నిర్మాత రామ్మోహన్ గారి కన్ను రాజ్ తరుణ్ మీద పడింది. అతను మాట్లాడే విధానం, అతని యాస, అతని యాక్టివ్, అతని యాటిట్యూడ్ అన్నీ నచ్చాయి. హీరోగా ఈ అబ్బాయి సరిపోతాడు కదా అని అదే విషయాన్ని దర్శకుడు విరించి వర్మకి చెప్పాడు. అతను కూడా కరెక్టే సార్, ఈ అబ్బాయి అయితే బాగుంటాడని నేను కూడా అనుకున్నాను, కానీ మీరేమైనా అంటారేమోనని భయపడి చెప్పలేదు అని అతని మనసులో మాట చెప్పారు. సరే అయితే ఎలాగూ నీకు నచ్చాడు కాబట్టి రాజ్ తరుణ్కి ఆవికా గోరికి ఫోటో షూట్ చేసి వీడియో షూట్ చేసి చూద్దాం, ఓకే అయితే నాగార్జున గారికి చూపిద్దాం అనుకున్నారు. నాగార్జున గారికి చూపించడం ఎందుకంటే ఈ సినిమా కథ నచ్చి వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఆయన కూడా కొంత పెట్టుబడి పెడతానన్నారు, అందుకే ఆయనకి చూపిస్తామన్నారు. ఆవికా గోర్ రాజ్ తరుణ్తో ఫోటోషూట్ చేశాక వారి పేరు అందరికీ నచ్చింది. రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా బాగా నచ్చింది. దాంతో రాజ్ తరుణ్తో అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు హీరో పాత్ర కూడా నువ్వే చేయాలని చెప్పడంతో రాజ్ తరుణ్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అయితే ఆ విషయాన్ని అతను ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఏవైనా మార్పులు జరిగి హీరోగా వేరే వాళ్ళని పెడితే మళ్ళీ చెప్పిన వాళ్ళందరూ సొల్లు చెబుతున్నాడు అనుకుంటారని. 2013 ఫిబ్రవరిలో ఉయ్యాల జంపాల సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్లో రాజ్ తరుణ్ తన పాత్ర ఉన్నప్పుడల్లా నటిస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా తన పని తాను చేసుకునేవాడు. ఉయ్యాల జంపాల సినిమా పూర్తయ్యే వరకు రాజ్ తరుణ్లో ఒక టెన్షన్ ఉండేది, సినిమా పూర్తవుతుందో లేదోనని, పూర్తయ్యాక విడుదలవుతుందో లేదోనని. ఇలా ప్రతి క్షణం తనలో తనకి అంతర్మదనం మొదలయ్యేది. తను హీరోగా నటించిన ఎవరికి చెప్పకుండా ఉండడం చాలా కష్టమైన పని. చివరికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నాక ప్రివ్యూలు వేయడం స్టార్ట్ చేశారు. ప్రివ్యూ చూసిన సురేష్ బాబు గారికి ఈ సినిమా చాలా బాగా నచ్చి డిస్ట్రిబ్యూట్ హక్కులు కొనుక్కున్నారు. 2013 డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేశారు. ఆ రోజు రాజ్ తరుణ్ తన ఫ్రెండ్తో కలిసి కూకట్పల్లిలో ఉన్న మల్లికార్జున థియేటర్కి వెళ్లి చూశాడు. ప్రేక్షకులు అంతలా ఎంజాయ్ చేస్తారని అతను అస్సలు ఊహించుకోలేదు. ఆడియన్స్ థియేటర్లో నవ్వుతుంటే అది నేను నటించిన సినిమాయేనే అనుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో యుఎస్లో జనవరి 23న విడుదల చేశారు. ఈ సినిమాని కన్నడ, బెంగాలీలో రీమేక్ చేశారు. ఈ సినిమా విడుదల హిట్ అయ్యాక హీరోగా అందరికీ తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే రాజ్ తరుణ్లో అప్పటికి హీరో అనే ఫీలింగ్ రాకపోగా, హీరోగా అవకాశాలు రాకపోతే అటు రచయితగా ఇటు హీరోగా రెండింటికి చెడ్డ రేవడలా తన జీవితం తయారవుతుందేమో అనుకుని భయపడ్డాడు. అయితే ఉయ్యాల జంపాల విజయం వెనుక కథతో పాటు రాజ్ తరుణ్ నటన కూడా ముఖ్య పాత్ర పోషించాయి. ఆ తర్వాత చాలామంది రాజ్ తరుణ్కి కథలు చెప్పారు. ఏవి చేయాలో ఏవి చేయకూడదో కూడా అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత రాజ్ తరుణ్కి అనుగుణంగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడు. అదే సినిమా చూపిస్తా మావా. ఇందులో కూడా ఆవికా గోర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇందులో రావు రమేష్ గారు ముఖ్య పాత్ర పోషించారు. 2014లో సినిమా చూపిస్తామా షూటింగ్ మొదలైంది. అదే సమయంలో సూర్య ప్రతాప్ అనే డైరెక్టర్ సుకుమార్ రాసిన కథ పట్టుకొని హీరో కోసం వెతుకుతున్నాడు. మొదట నాగశౌర్యని అనుకున్నాడు, ఆ తర్వాత సందీప్ కిషన్ని అనుకున్నారు, కానీ ఎవరు అంతగా సూట్ అవ్వలేదు. అప్పుడే రాజ్ తరుణ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే సుకుమార్ గారికి చెప్పి ఆయన పర్మిషన్తో రాజ్ తరుణ్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సుకుమార్కి కూడా రాజ్ తరుణ్ బాగా నచ్చాడు. ఎస్, మన కథకి ఈ కుర్రోడు బాగా యాప్ట్ అవుతాడని చెప్పగానే కుమార్ 21F షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. హీరోయిన్గా హెబ్బా పటేల్ని సెలెక్ట్ చేశారు. సినిమా చూపిస్తామావా 2015 ఆగస్టు 14న విడుదలై సూపర్ హిట్ అయింది. కుమార్ 21F అదే సంవత్సరం నవంబర్ 20న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. రాజ్ తరుణ్కి వరుసగా 3 హిట్లు వచ్చాయి. దాంతో హ్యాట్రిక్ సాధించాడు. సినిమా చూపిస్తామావా సినిమా చూసిన మహేష్ బాబు గారు రాజ్ తరుణ్ని పిలిపించుకుని మరీ గంట సేపు మాట్లాడాడు. ఆ ఆనందం తట్టుకోలేక రాజ్ తరుణ్ కార్ని రోడ్డు సైడ్ ఆపేసి 3 గంటలు పడుకుండిపోయాడట. రాజ్ తరుణ్కి వరుసగా అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఏడో రకం ఆడో రకం, అదే సమయంలో మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్లో గెస్ట్గా నటించాడు. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రత్నం, రాజుగాడు, లవర్, ఇద్దరు లోకం ఒకటే, ఒరే బుజ్జిగా వంటి సినిమాలు చేశాడు. వాటితో పాటే కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు సినిమాల్లో 2 పాటలు కూడా రాశాడు. 2017లో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త నుండి అతనికి సరైన హిట్టు రాలేదు, సరైన కథలు ఎంచుకోలేకపోయాడనే చెప్పాలి. ట్యాక్సీ వాళ్ళ కథ మొదట రాజ్ తరుణ్కే చెప్పారు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్. హారర్ కథ అని రిజెక్ట్ చేశాడు. శతమానం భవతి కూడా మొదట రాజ్ తరుణ్కే చెప్పారు. అయితే బిజీగా ఉండడం వలన చేయలేకపోయాడు. దానికి తోడు మనోడికి మొదట సినిమాలన్నీ హిట్లు రావడం, తర్వాత ఒకేసారి అవకాశాలు క్యూ కట్టడంతో కొంత గర్వం కూడా పెరిగిందనే చెప్పుకోవాలి. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదో తెలియక విసుక్కోవడం, చిరాకు పడడం వంటివి చేసేవాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారి విషయంలో కూడా మనస్పర్ధలు రావడం, వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా అతనికి వ్యక్తిగతంగా కొంత దెబ్బతీశాయి. అతను చెప్పే మాటల్లో క్లారిటీ ఉండకపోవడం, ట్రూత్ లేకపోవడం వల్ల కూడా అతనికి ఇండస్ట్రీలో కొంత నష్టం వాటిల్లింది. దాంతోపాటే హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు ఎక్కువగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే అతనికి అంత మెచ్యూరిటీ లేక కొన్ని తప్పులు చేశాడని క్లారిటీగా తెలుస్తుంది. తర్వాత తన తప్పులు తాను తెలుసుకొని అందరికీ క్షమాపణలు చెప్పాడు కూడా. ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో, ఛాంపియన్ అనే మరో మూవీలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా ఎవరి అండా లేకుండా వచ్చి హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్కి మళ్ళీ మంచి హిట్లు వచ్చి మంచి కథానాయకుడిగా టాలీవుడ్లో ఎదగాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. Please subscribe and share Country Thoughts. Hi, andarki namaskaram. Nenu mi Madhupriya. Please subscribe to Country Thoughts YouTube channel. Hi andi, nenu mi Fun Bucket Bargo. Please subscribe to Country Thoughts for more interesting updates. Kinda gantonu kodiyandi.